హాయ్ వ్యూవర్స్, టీడీపీ పతనానికి ఏవైనా సరే దోహదం చేశాయి అంటే ఖచ్చితంగా 1999లో ఇన్ ద సెన్స్ డిసెంబర్లో కొయ్యూరులో ఎన్కౌంటర్, అదేవిధంగా 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో కాల్పుల ఘటన. ఈ రెండు ఇన్సిడెంట్సే ఆ తర్వాత అటు కాంగ్రెస్ని, సిపిఐని, సిపిఎంని ముగ్గురిని కూడా మిత్రులుగా చేయటం, అదేవిధంగా ఈరోజు ఎవరైతే టీఆర్ఎస్ అధినేతగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ టీడీపీని వేడాలని అనుకోవటం, వీటన్నిటికీ కారణం కూడా ఈ రెండు ఘటనలే. ఇందుకే అసలు ఈ రెండు ఘటనలు ఏంటి అన్నప్పుడు ముందుగా చెప్పాల్సింది 1999లో జరిగినటువంటి కొయ్యూరు ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్లో ఆదిరెడ్డి, అదేవిధంగా సంతోష్ రెడ్డి, అదేవిధంగా నరేష్ అనే ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కేంద్ర కమిటీలో కీలక సభ్యులు, గెరిల్లా ఉద్యమానికి సంబంధించేసి మంచి నైపుణ్యం, చాణక్యం తెలిసిన వాళ్ళు. మరి వీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులే కదా, అది మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు. గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే గత పాలకులు ఏ రకంగా ఎన్కౌంటర్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఎన్కౌంటర్ చేశారు కదా, ఇందులో తప్పేంటి, దానివల్ల టీడీపీకి వచ్చిన నష్టం ఏంటని మీరు భావించవచ్చు. ఇక్కడ ఒక నిజం ఉంది, అదేంటంటే గోవిందరాజు అనే ఒక కోవర్ట్ని కోర్ట్ ఆపరేషన్ ద్వారా బెంగళూరులో ఉన్నటువంటి ఈ ఆదిరెడ్డి కావచ్చు, సంతోష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా నరేష్ కావచ్చు, వీరి తినే అన్నంలో విష పదార్థం కలిపి అక్కడే పట్టుకుని ఆ తర్వాత కొయ్యూరు దగ్గరకు తీసుకొచ్చేసి, ఇన్ ద సెన్స్ విశాఖ జిల్లా కొయ్యూరు దగ్గరకు తీసుకొచ్చేసి అక్కడ చంపడం జరిగింది అని వీళ్ళు చెబుతూ ఉంటారు. ఏదైతే వీరు చెప్పారో అది నిజమా అబద్ధమన్నది ఇప్పటికీ లెక్క తేలకపోయినా సరే సామాన్యులు కావచ్చు, అదేవిధంగా మావోయిస్ట్ నక్సలైట్ సానుభూతి పరులు కావచ్చు నమ్మింది అదే, సిపిఐ సిపిఎం వాళ్ళు నమ్మింది అదే. ఆనాడు సిపిఐ సిపిఎం వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కలగలిపి ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని తలంపుతో ఉన్నారు కాబట్టి వీరంతా కూడా నమ్మింది అదే, దీన్ని ప్రజల్లో కూడా తీసుకువెళ్ళారు. అది చాలా చాలా ఇబ్బంది క్రియేట్ చేసింది టీడీపీ కనటంలో, ఎటువంటి సందేహం లేదు. అప్పటికే ఉమేష్ చంద్ర కోవర్ట్ ఆపరేషన్స్కి సంబంధించేసి ఎవరు ప్రదర్శించినటువంటి వినూత్న ధోరణిని ప్రదర్శించేసి ఆయన నక్సలైట్లో మావోయిస్టులో వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించి చివరికి వారి చేతిలోనే హతాశలు అవ్వడం జరిగింది. సో వీటన్నిటి వెనుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వారు టీడీపీ అధినేత, నాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే అన్నది ఒక జనులందరూ కూడా తెలిసినటువంటి ఒక నగ్న సత్యం. సో ఆ ఇన్సిడెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంతలో 2000 సంవత్సరం ఆగస్టు 28, ఎందుకు అసలు ఆ రోజు కాల్పులు జరిగాయి ఏంటి అని చెప్పడానికి ముందు, పెంచిన విద్యుత్ బిల్లులు ఎంత పెంచారు ఏంటి అన్నప్పుడు జస్ట్ అప్పటి వరకు కూడా 0 నుంచి 100 యూనిట్లు, 100 నుంచి 200 యూనిట్లు, 200 నుంచి 400, 400 నుంచి 800 యూనిట్లు ఇలా ఉండేది కాదనమాట. సో డొమెస్టిక్ వైజ్ అయితే ఎలా అంటే ఇళ్ళ అవసరాలకు వాడుకుంటే ఎలా, పారిశ్రామిక అవసరాలకు వాడుకుంటే ఎలా, దీనిలో సమ్ లిమిట్ వరకు ఒక ఛార్జీ, ఆ తర్వాత ఒక ఛార్జ్ అన్నట్టుగా కూడా కొంత ఉంది అని అంటూ ఉన్నారు. సో ఆ రోజు జరిగింది ఏంటంటే టెలిస్కోపిక్ విధానంలో ఈయన ఛార్జీలు అనేది వేస్తామని చెప్పడం, ఆ రకం ఛార్జీలు వేయడంతో ఒక్కసారిగా 100 యూనిట్ల వరకు ఒక ఛార్జ్ ఉంటే 101 యూనిట్ రాగానే ఒక్కసారిగా మళ్ళీ ఛార్జ్ అంతా కూడా ఒకసారిగా వేరే విధంగా చూపించడం, ఇన్ ద సెన్స్ పెరిగి చూపించడం. అదేవిధంగా 200 యూనిట్లు వరకు ఒక ఛార్జ్, 200 యూనిట్లు దాటితే మళ్ళీ మొత్తం కూడా ఒకలాగా చూపించడం. దీంతో ఒక్కసారిగా ఎవరైతే కరెంటు యూజ్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి ఇంతంత బిల్లులు వచ్చినాయి ఏంటి అని చెప్పి భయపడిపోవడం జరిగింది. ఇలాగే కనుక ఉన్నట్లయితే మనం ధర్నా చేయకపోయినా, మనం ఉద్యమాలు చేయకపోయినా, ఇదే విధంగా సంస్కరణలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు. అటు ప్రపంచ బ్యాంకు సాయంతో కావచ్చు, మిగతా పెద్ద పెద్ద ఎవరైతే ఫండ్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళ సాయంతో కావచ్చు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాడు ఈయన అని చాలామంది ఒక భ్రమలో ఆ రోజు ఉన్నారు. దీంతో అటు సిపిఐ సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే పిలుపునిచ్చారు అంటే సిపిఐ సిపిఎం సిఐటి వాళ్ళు ధర్నాకు పిలుపునిచ్చారో దానికి సంఘీభావం కూడా వీళ్ళు తెలపడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు. సో బషీర్బాగ్లు ధర్నా చేద్దామని రావటం, అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టుగా వారు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని కాస్త పోలీసు వ్యతిరేక ఉద్యమంగా ఆ రోజు ధర్నాలు పాల్గొన్న వాళ్ళు మలుచుకొని పోలీసుల మీద దుర్భాషలాడటం కావచ్చు, అదేవిధంగా రాళ్ళు రువ్వటం కావచ్చు, ఇవన్నీ చేయటం, దీనితో ఒక్కసారిగా లాఠీచార్జ్, ఆ లాఠీచార్జ్ తర్వాత కూడా విషయం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో కంట్రోల్లోకి రాకపోవడంతో ఒక్కసారిగా కాల్పులకి ఆర్డర్ ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వటం, ఫైరింగ్ ఆర్డర్స్ కాస్త మిస్ఫైర్ అయిపోయి ఏకంగా వాళ్ళు గుండెల్ని తాగటం, దానితో ఇద్దరు చనిపోవటం జరిగింది, బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి అనే అతను.
వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత రామకృష్ణ అధినేతను మాత్రం ఏదైతే ఫెన్సింగ్ వేశారో ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడైనా, తెలంగాణ ఉద్యమం జరిగింది అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయినా సరే, అసెంబ్లీ దగ్గర కావచ్చు, సెక్రటేరియట్ దగ్గర కావచ్చు, అదేవిధంగా అంతెందుకు మొన్న ఈ మధ్యకాలంలో కూడా పంజాగుట్ట సెంట్రల్ దగ్గర కూడా అంబేద్కర్ విగ్రహం విషయంలో ఒక ఇష్యూ జరిగితే అక్కడ కూడా ఫెన్సింగ్ వేశారు. అంటే ఫెన్సింగ్ అన్నది ఎందుకు వేస్తారంటే పరిస్థితిని చక్కదిద్దడానికి, తమ కంట్రోల్లో తెచ్చుకోవడానికి పోలీసులు కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ కావచ్చు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ ఫెన్సింగ్ అనేది కూడా దాటడానికి ప్రయత్నించి కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలా ఎవరైతే ఇబ్బంది పడ్డారు ఈ ఫెన్సింగ్ దాటికి రక్తం అనేది పారుతూ ఉండటం, ఇలా చాలా చాలా ఇబ్బందికరమైన దృశ్యాలు ఆ బషీర్బాగ్ ఏదైతే ఆ రోజు కాల్పులు కావడం జరిగింది ఆ రోజు చూడటం జరిగింది. అందులో రామకృష్ణ అనే వ్యక్తి ఈ ఫెన్సింగ్లో పడటం, భారీగా గాయాలవటం, అదేవిధంగా అతన్ని పోలీసులు పట్టడం, ఆ తర్వాత వారం రోజులు కానీ చనిపోవటం, ఇవన్నీ జరిగాయి. సో వీటినే ప్రధానంగా వార్తాపత్రికలు కావచ్చు, నాయకులు కావచ్చు పదే పదే టీడీపీ ఈ రకంగా చేసిందని చెప్పి గుర్తు చేస్తూ ఇది చేస్తూ ఉన్నారు. దీనితో ఆ రోజు నుంచే అంటే 1999 కొయ్యూరు ఎన్కౌంటర్ ఘటన ఏదైతే ఉందో అది ఫేక్ అని చెప్పేసి సిపిఐ సిపిఎం సిఐటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అనటం, అదేవిధంగా ఈ 2000 సంవత్సరంలో బషీర్బాగ్ ఏదైతే కాల్పుల ఘటన ఉందో, రకంగా కాల్పుల ఘటన కాదు, ఆ రోజు వాళ్ళు ఉద్యమానికి పిలుపునివ్వటం, అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వటం జరిగింది, అది కాస్త మిస్ఫైర్ అయ్యి కాల్పులు చోటు చేసుకున్నాయి, ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోవడం జరిగింది మొత్తంగా. సో ఆ రోజు నుంచే నెమ్మదిగా టీడీపీ పతనానికి బీజాలు వేసిన మనం భావించవచ్చు. ఎందుకంటే అలిపిరి దుర్ఘటన ఏదైతే ఉందో, ఈ అలిపిరి ఘటన వెనుక ఉన్నది కూడా మావోయిస్టుల్ని నక్సలైట్లని ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ ఉన్నారు. కొన్ని నకిలీ ఎన్కౌంటర్లు అయితే, కొన్ని బూటకపోయి ఎన్కౌంటర్లు అయితే, కొన్ని నిజమైన ఎన్కౌంటర్లు అయినా సరే, ఈ బాబు అనే వ్యక్తి కనుక ఉన్నట్లయితే, నిజంగా చంద్రబాబు అనే వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్టుబడులు వరదల అన్ని దేశాలకు వెళ్తూ ఉంటే, భారతదేశం కూడా ఆ రకంగానే వస్తూ ఉంటే, మన రాష్ట్రానికి తెచ్చే విషయంలో మాత్రం చంద్రబాబు ఒకంత చొరవ ఎక్కువగా తీసుకొని పెట్టుబడులు ఎక్కువగా తీసుకొస్తూ ఉండటం, దానితో చాలా చోట్ల భూముల్ని తీసుకోవటం కావచ్చు, సెడ్జుల పేరుతో భూముల్ని సేకరించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది అభివృద్ధిని అప్పటి వరకు చూడక, ఒక్కసారి వస్తున్నట్టు అభివృద్ధిని చూసి తట్టుకోలేక, అదేదో ప్రభుత్వం ఎట్లా కావాలని చేస్తుంది, ఇదంతా మనకి వ్యతిరేకం జరుగుతున్నటువంటి భ్రమలో ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకం కొంతమంది మారిపోవటం, ఇవన్నీ కూడా అవన్నీ జరిగినాయి ఆ రోజు. కానీ 1999 జరిగినటువంటి కొయ్యూరు ఎన్కౌంటర్, అదేవిధంగా బషీర్బాగ్ కాల్పుల ఘటన ఏదైతే ఉందో, ఇవే నెమ్మదిగా 2004లో టీడీపీ ఓటమికి, టీడీపీ పతనం అవటానికి ఇవే కారణమయ్యాయి. సో ఆ తర్వాత నుంచి కూడా టీడీపీ ఎప్పుడన్నా ఏదన్నా మెన్షన్ చేయాల్సి వచ్చినా సరే బషీర్బాగ్ ఘటన మాత్రం అసలు మెన్షన్ చేయదు. కానీ మిగతా వాళ్ళు టీడీపీ మీద అక్కస వెళ్ళగక్కాలనుకున్న ప్రతిసారి కూడా ఈ బషీర్బాగ్ ఘటనే పదే పదే చెప్తూ ఉంటారు. కానీ దీని వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏదన్నా ఉంది అంటే, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ భారీగా కరెంటుని మనం నష్టపోవాల్సి వస్తుంది. ఈ నష్టాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది పెంచాలి, అది కూడా టెలిస్కోపిక్ విధానంలో పెంచాలి, అప్పుడే మితంగా కరెంటు వాడతారు. ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూడండి, డిమాండ్ అండ్ సప్లై తీరి ఆ వేలోనే ఇక్కడ మితంగా వాడుతున్నది ఒకటైతే, ఈ ట్రాన్స్కో అధికారులు కావచ్చు, జెన్కో అధికారులు కావచ్చు, ఈ కరెంటు లాస్ అనేది ఏదైనా జరుగుతూ ఉంది అంటే అది 30% అంటే 30% పైగా ఈ మనం డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్మిషన్ లాస్ అవుతూ ఉన్నాము. దానిని తప్పించాలంటే ఎక్కువగా దొంగ కరెంటు వాడుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఏకంగా ఇల్లే కాకుండా పరిసరాలు కూడా దొంగ కరెంటు వాడుకుంటూ ఉన్నాయి, వాటి మీద దృష్టి పెడతారు. అదేవిధంగా మిగతా కంపెనీలు కానీ, అదేవిధంగా జనాలు కానీ ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకుంటారు. అంటే ఈ పవర్ విషయంలో సంస్కరణల పరంగా అడుగు ముందుకేసే దానిలో భాగంగానే ఆ రోజు ఏకంగా పవర్ బిల్స్ అనేది పెంచడం జరిగింది. ఒక్కసారిగా పవర్ బిల్స్ అనేది ఎక్కువ రావడంతో జనాలు తట్టుకోలేక ఈ సిపిఐ సిపిఎం సిఐటి వాళ్ళు ఇచ్చిన ధర్నాకి మొగ్గు చూపటం, ఆ మొగ్గు చూపిన తర్వాత ఒకంత ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాస్త పోలీసు వ్యతిరేక ఉద్యమంగా మారటం, దానితో ఫెన్సింగ్ వేసినా సరే ఆపకుండా దానిని దాటుకొని రాష్ట్ర దేవాలయం లాంటి అసెంబ్లీని ముట్టడికి వీళ్ళంతా కూడా ప్రయత్నించడం, ఇలా ప్రయత్నించేటప్పటికీ పొజిషన్ చేయి దాటిపోతుంది అనేటువంటి తరుణంలో మాత్రమే కాల్పులకి పోలీసులు ఓకే చెప్పటం, అవి కాస్త మిస్ఫైర్ అయిపోయి చనిపోవటం ఒక ముగ్గురు, ఇదే ఆ రోజు మొత్తంగా జరిగింది. కానీ ఇప్పటికీ ఒకటి మాత్రం చెప్పవచ్చు, బషీర్బాగ్ కాల్పుల ఘటన ఏదైతే ఉందో అది మాత్రం టీడీపీ పరిపాలనలో ఒక చికట రోజుగానే మిగిలిపోయింది. ముదిగొండ కాల్పుల ఘటన కావచ్చు, లేదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కడన్నా సరే కాల్పుల ఘటన జరిగి ఎక్కువ మంది చనిపోయినా సరే అవి మాత్రం అంత హైలైట్ అవ్వలేదు. బషీర్బాగ్ ఎందుకు హైలైట్ అయిందంటే
రాజధాని ప్రాంతం అసెంబ్లీని ముట్టడించబోతూ ఉన్నారు, వేల సంఖ్యలో ధర్నా చేశారు కాబట్టి అదంతా హైలైట్ అయింది. మొత్తంగా కంక్లూడ్ చేయాల్సి వచ్చినట్లయితే ఇప్పటికి కూడా బషీర్బాగ్ కాల్పుల ఘటన ఏదైతే ఉందో అది టీడీపీ పతనానికి కీలకమైనటువంటి ఘటన. అదేవిధంగా టీడీపీకి ఒక వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఇప్పటికేదైనా చీకటి రోజు ఉందంటే అది బషీర్బాగ్ ఘటనే.